లోకేష్ సైకిల్ తొక్కుతాడంటారా? సైకిల్ యాత్ర కాడు, ఆడు బస్ యాత్ర కూడా చేయలేడు. ఏ యాత్ర అంటే అతనికి రాజకీయం తెలియదండి. వాడిని తీసుకొని చేంజ్ చేశాడంటే వాడిని అక్కడ ఈ రాష్ట్రానికి ఏమో సీఎం చేద్దామని, నేను పిఎం చేద్దామని చెప్పేసి అప్పుడు దేశాలు తిరిగాడు. ఇటు మహానికి పిఎం అయ్యిందా, వాళ్ళ అబ్బాయి ఏం చేసినా సరే రాదండి. ఎందుకు రాదంటే ఏ సైకిల్ యాత్ర చేసినా ఎవరు చేసినా సరే ప్రజలకు అంతా ఇప్పుడు వైసీపీ మీద ఉంది. ఎందుకంటే ఆయన చేసే మంచి పథకాలు బాగున్నాయి ఆయనకి. ఆయన మాకు అందరం మమ్మల్ని లేడీస్ని బాగా చూస్తున్నారు, ఆడపడుచులు అన్ని విధాలు మమ్మల్ని ఆదుకుంటున్నాడు, పిల్లల్ని ఆదుకుంటున్నాడు. ఈ రోజున బడిలో భోజనం ఎంత బాగుందంటే అంతకుముందు పురుగులు పట్టి అన్నం పెట్టేవాళ్ళు. అసలు పిల్లలు తినలేక ఇంటికి వచ్చేసేవాళ్ళు. మోషన్స్ అవుతున్నాయి అనేవాళ్ళు. స్కూల్లో భోజనం చేయాలంటే మోషన్స్ అవుతున్నాయి అనేవాళ్ళు. ఎందుకనంటే అక్కడ నాణ్యత లేదు, మంచి బియ్యం లేదు, మంచి కూర లేదు. ఈ రోజున పసిపిల్లలు కూడా జగన్మామ జగన్మామ అని అంటే ఈ చంద్రబాబుకి చంద్రబాబు తాత అని అంటలేదు అని ఏడుపు ఎక్కువగా ఉంది. నేను తాత అనరా బాబు, ఎప్పుడు అనరా, ఎందుకంటే మేము మంచి పనులు చేయలేదు. ఎల్రా బాబు, నేనేమంటారు, నువ్వు ఏం చేసావు పిల్లలకి ఎప్పుడైనా? స్కూల్లో పిల్లలు ఎట్లా ఉండారో చూసావు నువ్వు? ఇంకోసారి అంటే కరోనా గురించి మీరు చెప్పే అధికారం లేదు. ఇది ఇంకొక విషయం తెలుసా మీకు, ఈ కరోనా ఈ రాష్ట్రానికి వస్తే జగనే తెచ్చేవాళ్ళు అనేవాళ్ళు మీరు, పెద్ద గాలిన కొడుకులు మీరు. ఎందుకో తెలుసా, ఇదే దేశాలు ఉంది కరోనా. కరోనా ఎందుకు వచ్చినాయి? నీ ఏడిపై వచ్చింది, నువ్వు ఏడుస్తున్నావుగా అందుకని వచ్చినాయి. ఇప్పుడు ఒక్క రాష్ట్రానికి రాలేదు, తెలంగాణ వచ్చింది, దేశాలు వచ్చింది, అన్ని దేశాలు వచ్చినాయి. ఈ దేశం ఈ ఒక్క రాష్ట్రానికి రాలేదు కదా. నువ్వంటే నువ్వు ఆయన పెద్ద మానార్కో ఏంటి, నువ్వు నువ్వులో ఉన్నప్పుడు లేపాటకి నువ్వు పెద్ద దొంగల కొడుకు అని అప్పుడు రాలా. ఎందుకంటే అప్పుడు రోగాలు వచ్చినా సరే దేవుడికి తెలుసు, ఏసైకి తెలుసు, హిందూ దేవుడికి తెలుసు, ఏమైనా తెలుసా, రోగాలు వచ్చినా నువ్వు ఇంత గట్టిగా చేసేవాడు కాదు. నువ్వు అసలు ఈ రకంగా ప్రజలు చూసేవాడు కాదు. జగన్ బంగారంలాగా చూస్తావు అన్నాడు. ఎక్కడ కొంచెం దొరుకుద్దాను, నువ్వు దొరకటానికి కూడా దొరకదు, నువ్వు చూసుకున్నా దొరకదు, నువ్వేమి చేయలేవు కూడా. నువ్వు మీరు సైకిల్ యాత్ర చేసినా ఏం చేసినా మీ వల్ల కాదు. మీరు పేదలకంటే ఎవరి అకౌంట్లో వాళ్ళకి 1,750 వేశారు, వాళ్ళు ఎలా తీసుకుంటారు? ఇంకా ప్రతి ఒక్కరికి వచ్చినాయి అవి. అలా రావడానికి అసలు ఎలా అవుతాయి? కబ్జాలు చేసింది నువ్వు, ఫ్రాడ్ చేసింది నువ్వు, దేశాన్ని ముంచింది నువ్వు, ప్రజల్ని ముంచింది నువ్వు, దళితుని చిన్న చూపు చూస్తావు నువ్వు. దళితులుగా పుట్టకూడదు అన్నావు ఒకసారి గుర్తుందా? సిగ్గులేదు. ఇప్పుడు మళ్ళీ దళితులు దళితులు అంటావు ఏంటి నువ్వు? అసలు నువ్వు దళితులు ఏంటి? మా దళితులే నీ కింద కుక్క అయి ఉన్నారు. వాళ్ళకేదో చిన్న పదవేశావు, దాన్ని పట్టుకొని ఏలాడుతూ ఉన్నారు. ప్యాకేజ్ ఇచ్చావు, ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత నైట్ ఒక మాట మాట్లాడతారు, పొద్దున ఒక మాట, తాగినప్పుడు ఒక మాట మాట్లాడతారు, తాగినప్పుడు ఒక మాట మాట్లాడతారు. ఇక్కడ ఏం చేయలేదు. నీ ప్రభుత్వంలోనే అన్నీ జరిగినాయి, ఫ్రాడ్లు జరిగినాయి, మటలు జరిగినాయి, అన్నీ జరిగినాయి. ఇసుక అమ్ముకున్నారు, ఆ దేవినేనోమో ఇసుక అమ్ముకున్నాడు, బాగుపడ్డారు, బాగుండవమ్మ కూడా అమ్ముకున్నాడు. అందరూ అమ్ముకొని దేశాన్ని లూటీ చేసేసారు, మమ్మల్ని బాగుపడేకుండా చేశారు. ఈ రోజు మేము బాగుపడుతున్నాం, మేము ఆడాలమే, వ్యాపారాలు పెట్టుకుంటాం, ప్రతి ఒక్క వ్యాపారం నీకు చూపిస్తాం మేము మీడియాలో పెట్టి. అంతేగాని ఏం దోపిడీ చేశారు? నీకులాగా ఏమైనా చేశారా? నీకులాగా ఏమైనా కబ్జా చేశారా? నువ్వు సిగ్గులా కూడా కబ్జా చేసేసావు. అసలు నీకు సిగ్గుందా? నీకు మేము అమరావతిలో స్థలాలు ఇవ్వద్దని చెప్పేసి కోర్టులకు ఎత్తున్నావు. పద్దా కోర్టుకు వెళ్ళాక నీకు సిగ్గని పెట్టలేదా? ఎందుకంటే ప్రజలు అసలు నిన్న ఏమైనా అది మాకే ఫేవర్గా వస్తుందండి. మూడు రాజధానులు అంటే రాష్ట్రానికే వస్తుంది, ఎందుకంటే తప్పేం కాదు కదా. మూడు రాజధానులు అయితే ఏమవుతుందంటే మనం అప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో ఏం లేవు, ఎవరో బాగుపడలేదు. మూడు రాష్ట్రాలు వస్తే డెవలప్మెంట్ అవుద్ది, చదువుకున్న పిల్లలకి చక్కగా ఉద్యోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఈయన ఏంటంటే ఏడుపు ఎక్కువైపోయింది, మంచి పనులు చేస్తున్నాడు. మూడు రాజ్యాలు అంటే చంద్రబాబు నీకు కూడా ఇష్టమే, కాకపోతే అది నేను చేయకుండా జగన్ చేస్తున్నాడు ఏంటా అని నీ ఏడుపు. అది ఏ విధంగా చూడాలంటే ఈడు ఎదవా, అందుకని అడ్డుపడుతున్నాడు. పిల్లలు కూడా పిల్లలు ఉసురు కూడా తగిలిద్ది. ఇప్పటికే మాకు ఇళ్ళుకి డబ్బులు తీసుకొని ఇళ్ళు కొండ పారిపోయావు, ఈ పిల్లలు ఉసురు కూడా తగిలి నువ్వింకా బాగుపడవు. అసలు నీ రాజకీయ చరిత్ర పోయింది. నీ కొడుకు కాదు ఎవడొచ్చినా ఇక రాజకీయ చరిత్ర మీకు లేదు, ఇక నీకా ముసలాడు అయిపోయావు. నిజం కాదండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు అందరు చదివేది ఎవరంటే మాలాంటి దళితులే. మేమే చదివేది, లేని వాళ్ళని చదువుతాం. ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? లక్షలు లక్షలు పెట్టి కాన్వెంట్లో చదువుతున్నారు. మరి ఇప్పుడు వాళ్ళకున్న కాలేజీలు ఉన్నాయి కదా, నారాయణ కాలేజీ, ఇవన్నీ పడిపోతాయి కదా. అవన్నీ ఉన్నాయి వాళ్ళే కాలేజీలు, ఇప్పుడు వాళ్ళకి అన్నీ పడిపోతాయి, వాళ్ళకి రూపాయి రాదు. ఇవన్నీ డెవలప్ చేస్తే ఇక అందరూ చేరరు కదా, ఇక్కడే చేరతారు. అందుకని ఆయనకి ఏంటంటే వాళ్ళ నాయకులే బాగుపడాలి, వాళ్ళే తినాలి, వేరే వాళ్ళు తినకూడదు అనే ఉద్దేశం చంద్రబాబుది. ఏం మేము చదువుకోకూడదా? మాకు ఇళ్ళు అవసరం లేదు, మా పిల్లలు ఇంగ్లీష్ చదవ అవసరం లేదు, మేము రోడ్ల మీద తిరుగుతాము, ఓటు మేము వేస్తాము, లైన్లో మేము నుంచుంటాము, అన్నీ మేమే చేస్తాము, మాకు మాత్రం నువ్వు అన్యాయం చేస్తావు ఉండు. నువ్వు ఇదే నీ బతుకంత, అసలు గెలవడు ఎక్కడి నుంచున్నా గెలవడు, నువ్వు గెలవ. నియోజకవర్గం కదా గెలిచావు, సొంతదైనా సరే సొంత నియోజకవర్గాలు ఏం చేశాడు అయినా డెవలప్ చెప్పండి. సొంత నియోజకవర్గంలో ఒక పని చేశానని చెప్పండి. మాట్లాడితే ఏమంటున్నాడు రమేష్ హాస్పిటల్లో ఎంత ఫ్రాడ్ చేశాడు రమేష్, మాలాంటి పేదవాళ్ళు వెళ్తే కూడా మేము పనులు ఏదో ఇళ్ళ పనులు ఆ పనులు ఈ పనులు చేసుకుంటాం. మేము చేసుకునే టైంలో మాకు ఆర్ట్ వేయను అయ్యి వస్తే మా దగ్గర లక్షలు లక్షలు తీసుకున్నాడు ఆయన. మరి అలాంటప్పుడు ఆయన్ని
స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన ఫైర్ కి ఆయనే వివరణ అడిగా నీకెందుకు మాట్లాడతా కొలం కొలం అంటావ్ ఏంటి ఏ కొలం నీ కొలం వేశారా ఓట్లు నీకు నీ కొలం వేశారా ఓట్లు నీకు మేము వేశామా ఎవరు వేశారు మేము వేశాము నీ కొలం అయితే గెలిచావు నువ్వు అప్పుడు నువ్వు రా నీ రాష్ట్రం వచ్చినప్పుడు కులాల పేరే ఎత్తబాకండి మీరు కులాల పేరే ఎత్తితే బాగుండదు మీకు జగన్ గారు ఏమన్నారంటే ఆ కులం ఈ కులం కాదు ప్రతి ఒక్క కులం కులాలకు అతీతంగా పార్టీకి అతీతంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఈ పథకాలు రావాలన్నారు ఆయన అవన్నీ అబద్ధాలు మీకు రాలేదా మీ ఓటు రావట్లేదా మాది పకిరిగూడెం ఇక్కడ మీది పడమంటల అంకల నుంచి బొచ్చడు మంది వచ్చారు మీకు అమ్మోళ్ళే ఏ రాలేదు వాళ్ళు వాళ్ళకి అవ్వలేదా అవన్నీ అబద్ధాలు నువ్వు చెప్పు మీ వాళ్ళకి ఎవరికి అవ్వలేదో మా వాళ్ళకి ఎవరికి అవ్వలేదు చెప్పు రెడ్లకి ఏంటి మేము దళితులు మా మాల మాకు అవ్వలేదా బొచ్చడు మంది ఆనందపడిపోతున్నారు రేపో మాపో మళ్ళీ మేము పాలాభిషేకం కూడా చేస్తున్నాము జగన్ గారికి జగన్ గారి దీవెనలు ఎప్పుడు అంటే ఓ చంద్రబాబు 40 ఏళ్ళు ఏకగ్రీవంగా జగన్ ప్రభుత్వం వస్తుంది జగనే సీఎం 40 సంవత్సరాలు వస్తాడు నువ్వన్నీ పోకలన్నా నువ్వు రావు ఆ తర్వాత కూడా వాళ్ళ కుటుంబీకులే వాళ్ళ పిల్లలే మళ్ళీ సీఎం అవుతారు ఇది పక్కా నేను ఛాలెంజ్ చేస్తావా ఆయన 30 ఇయర్స్ కానీ 40 ఇయర్స్ కానీ ఏదైనా కావని కానండి ఏదైనా కానీ అతను పథకాలు చేయటం అతనే వదిలే అతనికి పథకాలు చేయటం పథకాలు ఇవ్వటం తెలియదు ఆయనకి ఎందుకంటే వాళ్ళు బాగుపడతాం వాళ్ళు వ్యాపారాలు చేసుకోవటం వాళ్ళు కాలేజీలు పెడతాం వాళ్ళు స్కూళ్ళు పెడతాం ఎక్కడ ఏ స్థలం ఉందా కబ్జా చేద్దామనే ఉద్దేశమే కానీ అతనికి డెవలప్ చేయటం అనేది తెలియదు 2 ఫ్లైఓవర్ బ్రిడ్జీలు వదిలేసి వెళ్ళిపోయావు ఎదురైతే ఎవరు చేశారు ఇప్పుడు ఎవరు నువ్వు చేసావా జగన్ చేశాడు నువ్వేం చేశావు నువ్వు పలాన్ చేశానని చెప్పి చేసింది చంద్రబాబు నాయుడు గారే కదా చేస్తారండి నేను మొక్కేస్తాను ఇప్పుడు ఆ మొక్క పెగిరి పెరిగిపోతుంది మొక్కలో నీళ్ళు పోసేది ఎవరు ఎవరో ఒకళ్ళు ఉండాలిక అట్లాగే నువ్వు వేసావు దులపరించుకుంటా ప్యాకేజ్ తీసుకున్నావు వెళ్ళిపోయావు నువ్వు ఆ ప్యాకేజ్ డబ్బులు అయ్యాను బీజేపీ అడిగితే నువ్వు సమాధానం చెప్పావా ఏం చేసావా డబ్బంతా 5000 కోట్లకు హైదరాబాద్లో ఇల్లు కట్టావు మా డబ్బంతా తీసుకున్నావు మా అభివృద్ధి పనుల డబ్బులని తీసుకున్నావు మాకేం చేయలేదు నువ్వు సిగ్గులేదా నీకు మాట్లాడతాకే ప్రతిదానికి నేను అంటావు నువ్వెవడరా బాబు నువ్వు అసలు నీ పని అయిపోయింది డబ్బులు ఇచ్చి మమ్మల్ని సావర్ చేయట్లే మాకేం కోట్లు ఇలా నీకులాగా నీ నాయకుల్ని కోట్లు కబ్జాలు చెప్పించావు మాకు కోట్లు ఇచ్చాడు ఆయన మాకు 1750 రూపాయలు అంటే మా వ్యాపారం చేసుకోమన్నాడు నేను బట్టల వ్యాపారం పెట్టుకుంటున్నా రేపు పెడతా ఆ బట్టల వ్యాపారం కూడా చూపిస్తాను నేను బట్టల వ్యాపారం చేసుకుంటున్నా మిషన్ కుట్టుకుంటున్నా జిగ్జాగ్ మిషన్ కోసం పెట్టా బట్టల వ్యాపారం ఇంకా డెవలప్ చే అలాగే మాలాంటి వాళ్ళు హోటల్ వాళ్ళు ఉన్నారు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు ఇస్త్రీ బండి వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు సమర్పోతులు ఎందుకు ఈ 1750 మేము బతికిపోతామా 18 కోట్లు ఇచ్చాడు ఏంటి మాకు నోరు మోసుకో మాకు సాయం చేస్తున్నాడు లాక్డౌన్లో చేస్తంటే నువ్వు మాట్లాడతావు వెంటనే నువ్వు చేతులు ఎత్తేస్తే నువ్వు వచ్చి బాగు చేసావా చేతులు ఎత్తేస్తే నువ్వు ఏమైనా బాగు చేసావా అది ఒక వ్యాధి లాంటిది వచ్చింది దానికి తగిన చర్యలు తీసుకున్నాడు దానికి చర్యలు తగిన హాస్పిటల్స్ పెట్టాడు అన్నీ పెట్టాడు అన్నీ బాగా చూస్తున్నాడు మాట్లాడితే మీరు అంటారు బ్లీచింగ్ అంటారు అదేదో ట్యాబ్లెట్ అంటారు పారాసెటమాల్ అంటారు బీసింగ్ అంటారు అయి అసలు దానికి విలువ తెలుసా మీ దొడ్లో కొట్టుకోరా బీసింగ్ అసలు ప్రతి దానికి వ్యంగ్యంగా మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారో చంద్రబాబు జనాలు నవ్వుతున్నారు ఏంటి ఇళ్ళకి పిచ్చెక్కిందా ఏంటి ప్రతి దానికి ఇళ్ళు ఏంటో మనకు అడ్డొస్తున్నారు మా ఇప్పుడు మా ఇరికిళ్ళు నువ్వంటే పెద్ద డాబాలో ఉండవు నువ్వు 5000 కోట్లు ఇంట్లో ఉండవు మేము ఉండేది ఎక్కడ ఇరికింట్లో ఉన్నాం ఇరుకు రోడ్లో మరి మాకు అలాంటి వ్యాధులు రాకుండా బీసింగ్ కొట్టించాడు పారాసెటమాల్ వేసుకోమన్నాడు నీకెవరు రోగం వచ్చింది నువ్వు వేసుకుంటున్నావు ఇంట్లో మాకు కనపడకుండా నువ్వు వేసుకుంటున్నావు నువ్వు అది తప్ప అది అయితే ఓవరాల్ అయితే పరిపాలన వరకైతే అన్ని బాగానే జరుగుతున్నాయి పరిపాలన నెంబర్ 1 జై జగన్ జై జై జగన్ నిజం కాదు వాలంటీర్ వ్యవస్థలో 90% అందుతున్నాయి ఇబ్బంది లేదు వచ్చిన పథకాలు అంటే అమ్మఒడి బాగానే ఉంటుంది అందరికీ ఇళ్ళు అనే పథకం అది అమలు కాలేదు కానీ అది కూడా బాగానే ఉంటుంది అది బాగుంటుంది టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు ఉన్నాగా మరి ఎవరు వస్తారో ఆయనే ఉంటారు కదా తర్వాత వాళ్ళ అబ్బాయి అనుకుంటున్నారు కదా తెలియదు మనం ఏం చెప్పలేము అంటే ఈ పాదయాత్ర వలన కొంచెం జనాల మోటివేషన్ ఉండి ప్రభుత్వంలో వ్యతిరేకత ఉంటే కనుక అప్పటికి ఆయన పాదయాత్రలు చేసేటానికో సైకిల్ యాత్ర చేసేటానికో వ్యతిరేకత ఉంటే కొంత బాగానే ఉంటుంది కానీ ప్రభుత్వంలో ప్రభుత్వం పట్ల ప్రజలు పాజిటివ్గా ఉంటే ఏ యాత్రలు చేసినా కూడా ఉపయోగం ఉండదు పాజిటివ్గానే ఉంది ఏమన్నా అంటే ఇతను టోటల్ డిఫరెన్స్ అతను విజనరీ లాగా అతను చేస్తాడు ఇతను ఏంటంటే పేద ప్రజలకి వాళ్ళకి సంబంధించిన ప్రజా సంక్షేమ పథకాలతో ఈయన ముందుకెళ్తున్నాడు ఆయన ఏంటంటే కొంచెం విజనరీగా ఆర్థిక వ్యవస్థ పట్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఏదో చేసేవాడు చేయాలని చూస్తూ ఉండేవాడు అది డిఫరెంట్ కేటగిరీ ఇది డిఫరెంట్ దాన్ని పోల్చి చెప్పడం కష్టం
అన్ని చోట్ల అలా జరగట్లేదు కొంత పల్లెటూర్లో అలా ఏమన్నా జరుగుతుందో ఏమో మనకు తెలియదు కానీ అదైతే అవాస్తవమే బాగానే ఉంది బాగానే ఉంది అది కొంతవరకు నిజమే కానీ వ్యక్తిగత అభివృద్ధి కొంత అభివృద్ధి అవుతుంది కాబట్టి వ్యక్తులు అభివృద్ధి పాదంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అభివృద్ధి ఉంటుంది మనిషి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలి కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।